ఆనంద్ నగర్లో క్వారీ ప్రాంతంలో 3-4 చోట్ల ప్రాంతాల్లో వందల మందితో పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి. అసలు మా ప్రభుత్వంలో ఎక్కడైనా ఉక్కుపాదంతో దొక్కం, ఎక్కడైనా పేకాట క్లబ్బులు జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఎమ్మెల్యేలు డైరెక్ట్గా అధికారుల దగ్గరికి వెళ్తున్నారు, ఎస్పీల దగ్గరికి వెళ్తున్నారు, పోలీసుల దగ్గరికి వెళ్తున్నారు, కొంచెం సైలెంట్గా ఆడించుకుంటా ఉండి. అసలు ఏంటిది, ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? మళ్ళీ ఇసుక దగ్గరకు వచ్చేసరికి బ్లాక్ మార్కెట్ ఏ రకంగా జరుగుతుందని అంటే, ఆధార్ కార్డులు పెట్టుకోవడం, ఆధార్ కార్డులు వాళ్ళ తాలూకాలను పెట్టుకోవడం, ఇసుక తీసుకోవడం. పాపం లైన్లో నుంచున్న లారీలకి అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవాలి. ముందర వీళ్ళు తాలూకా వాళ్ళకి బ్లాక్ మార్కెట్, మళ్ళీ లారీకి 2,000-3,000 అదనంగా ఆధార్ కార్డు వచ్చినోడికి ఆడు అతను డైరెక్ట్గా అక్కడి నుంచి ఇచ్చేయడం, ఈ రకమైన వ్యవస్థ జరుగుతూ ఉంది. మరి గతంలో శాండ్ రూపేనా సుమారుగా 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మరి వీళ్ళు ఫ్రీ ఇసుకని పేరు చెప్తూ, ఫ్రీ శాండ్ అని పేరు చెప్తూ వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటండి? ఇంత దారుణమా? మళ్ళీ పైపెచ్చు స్థానిక ఎమ్మెల్యే కుటుంబం ప్రతి వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తున్నారు, ప్రతి వ్యాపారస్తుడిని కూడా పీక్కు తింటా ఉన్నారు సిట్లు కట్టమని. అంటే మీకు అధికారం ఇచ్చి, మీకు పదవులు కల్పించి మీరు చిట్లు వ్యాపారం చేసుకోవడానికా? ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు చాలామంది. అండ్ మీరైనా మీడియాలో మాట్లాడండి, వీళ్ళ దగ్గర నుంచి మాకు ప్రెషర్లు విపరీతంగా మాకు ఇంటెండ్లు వేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఒక్కసారి ప్రజలు గమనించాలి, రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది. నిజంగా రాజమండ్రి వచ్చినప్పుడే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజమండ్రి వచ్చినప్పుడే ఒక్కటే మాట చెప్పారు నాకు ఇవాళన్న రోజుకి కూడా బాగా గుర్తు. ఏమని చెప్పారంటే, పేదవాడు అన్యాయం అయిపోతాడు, ఏమాత్రమైనా పొరపాటు జరిగితే పేదవాడు అన్యాయం అయిపోతాడని చెప్పిన మాటలు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది, పేదవాడు అన్యాయం అయిపోతూ ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో వచ్చిన జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి రావాల్సిన వాటా వచ్చింది సుమారుగా 5,800 కోట్ల రూపాయలు వచ్చింది. గత ప్రభుత్వం సంపాదించిన ఆదాయంలో కేంద్రం తాలూకా అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా వచ్చిన వాటా 5,800 కోట్ల దాకా వచ్చింది. ఆ డబ్బు నీ దగ్గర పెట్టుకున్నావుగా, మరి మీ దగ్గర పెట్టుకున్నప్పుడు మరి తల్లులకి వందనం అని చెప్పావు, మరి తల్లులకు వందనం అని చెప్పి మరి ఏం చేస్తూ ఉన్నావు? మరి ఇవ్వాలి కదా డబ్బు, మరి పిల్లల్ని స్కూల్స్కి పంపించాలిగా. నాడు నేడు పరిస్థితులు ఏమవుతాయో ఎవరికీ కూడా తెలియదు. మరి ఇవాళ వచ్చిన కొత్త ప్రభుత్వము ఇప్పటికైనా పేదవాళ్ళకి అన్యాయం చేయదు. పేదవాళ్ళకి అన్యాయం చేయకుండా గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే పేదవాళ్ళకి న్యాయం జరిగిందో అదే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేదవాళ్ళ పక్షాన్ని నుంచుంటాం. పేదవాళ్ళకి అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి ఇప్పుడే వరదలు ఫస్ట్ ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం బరాజ్ దగ్గర మరి ఎత్తే తీసేశారు కాబట్టి ఇప్పుడు అంటు వ్యాధులు ప్రబలం కాకుండా దానిపైన పూర్తిగా శానిటేషన్ పైన దృష్టి సారించి, ప్రత్యేకించి లంక గ్రామాలు అయితే కానివ్వండి, ఏజెన్సీ ప్రాంతాలు అయితే కానివ్వండి, దీనిపైన దృష్టి సారించండి. ఎందుకంటే అసలు ఛాలెంజ్ ఇదే. ఎందుకంటే బురదతో కూడుకుపోయి ఉంటుంది, దానికి ఎప్పటికప్పుడు శానిటేషన్ ప్రాపర్గా చేయించి మందులు. అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది, గత ప్రభుత్వంలో మరి టెలిమెడిసిన్ జరిగేది, డైరెక్ట్గా ఫోన్లో నేరుగా కనుక్కోవడము, వాలంటీర్లు నేరుగా ప్రతి ఇంటింటికి వెళ్ళడము, మందులు అందించే కార్యక్రమం. అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఎవడికి తెలియదు. ఎందుకంటే మీడియా ఛానల్ మ్యాక్సిమమ్ ఈ తెలుగుదేశం పార్టీ కబంధ హస్తాల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా చూపించట్లా. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కనుక నిజంగా ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఒక చాపర్ రైడ్ చేయండి, హెలికాప్టర్ మీద మీరు పోలవరం ఎలాగ వెళ్తూ ఉంటారు కదా, ఒకసారి మొత్తం ఆ ప్రాంతాలన్నీ కూడా చూసి
అధికారులని అలర్ట్ చేయండి. అలర్ట్ చేస్తే ఖచ్చితంగా వారికి సహాయక చర్యలు అందుతాయని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి అందరి పక్షాన ప్రజల పక్షాన నుంచుని పోరాడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. కేంద్ర ప్రభుత్వము ఇప్పటికైనా పార్లమెంట్ సమావేశాలు ఎలాగ జరుగుతూ ఉన్నాయి, జనగణన పూర్తి స్థాయిగా చేయండి. కులాల వారీగా, వాళ్ళ వృత్తుల వారీగా ఎవరెవరు ఎంతెంతమంది జనాభా ఉన్నారు, ఇవన్నీ కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ఎందుచేతనంటే ఎట్లాగా జనగణన జరుగుతున్నప్పుడు కులగణన కూడా జరగాలి. కులగణన జరిగితే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఏ ఏ సామాజిక వర్గం ఎంతెంత ఉన్నారు, వాళ్ళు ఎంత కిందన స్థాయిలో ఉన్నారు, వాళ్ళు కూడా పూర్తి స్థాయిగా సమాజంలో అందరితో పాటు సమానంగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉండింది 2024, స్వాతంత్రం వచ్చి 78-79 సంవత్సరాలు అవుతూ ఉంది. ఇప్పటికీ కూడా బ్రిటిష్ వారు ఏ రకంగా అయితే కులగణన చేశారో అప్పుడు చేసిందే ఇప్పుడు కూడా మనం లెక్కల్లో ఉన్నాయి. అసలు ఎందుకు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1935లోనే ఎప్పుడో జరిగిందంట కులగణన, మళ్ళీ ఇప్పుడు దాకా జరగల. అంటే మరి ఏ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నారు, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకి, ప్రత్యేకించి బీసీలకి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నారు అనే దానిపైన ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించి కులగణనతో పాటు జనగణన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తాం.